సుధీర్ అన్న నటిస్తున్న గోడ్ సినిమా నుంచి అయితే వచ్చిన సాంగ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ లోకి అయితే దూసుకువెళ్ళిందండి. సో బేసిక్ గా ఈ సాంగ్ రిలీజ్ అయిన నుంచి ఇప్పటివరకు కూడా అయితే దాదాపుగా వ్యూస్ పరంగా 3 మిలియన్ వ్యూస్ అయితే కొల్లగొడుతూనే ఉంది. అండ్ అదేవిధంగా సుధీర్ అన్న కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా తెరకెక్కుతుందని చెప్పేసి ఆల్రెడీ డైరెక్టర్ నరేష్ కుప్లి గారు అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే బేసిక్గా అయ్యో పాపం సారు అనే ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ సాంగ్కి సంబంధించి అదిరిపోయే రెస్పాన్స్ అయితే వస్తూనే ఉందండి. అండ్ అదేవిధంగా యాజ్ యూజువల్గా మనకి ఇన్స్టాలో కానీ మనకి రీల్స్ అయితే అద్భుతంగా అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ మనకి 5K అంటే 5000 రీల్స్ అయితే కూడా చేయడం జరిగినట్టు సో ఇప్పటివరకు అయితే అప్డేట్ ఉందన్నమాట. సో మొత్తానికి సుధీర్ అన్న సాంగ్ బాగా అంటే బాగా వైరల్ అయింది. అండ్ అదేవిధంగా యూట్యూబ్లో కూడా ఈ సాంగ్కి సంబంధించి 3 మిలియన్ వ్యూస్ని అయితే కొల్లగొట్టడానికి రెడీగా ఉందన్నమాట. సో ఏదేమైనప్పటికీ సుధీర్ అన్నతో దివ్య భారతి గారు అయితే జతగడుతున్నారు కాబట్టి సో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది, ఆన్ స్క్రీన్ మీద వీళ్ళ లవ్ జోర్నీ ఎలా చూపిస్తున్నారనేది ఒక సస్పెన్స్ అయితే ఉందన్నమాట. సో మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి సో తొందరలోనే సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సో టాక్ అయితే నడుస్తుంది అనమాట. సో ఏదైనప్పటికీ అయ్యో పాపం సారు అనే ఒక సాంగ్ అనేది సో ఇన్స్టాల్ అయితే రీల్స్ ప్రకారంగా ట్రెండింగ్లోకి అయితే దూసుకువెళ్ళిందనమాట. యాజ్ యూజువల్గా మనకి సో ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా మీద కొన్ని అంచనాలు కూడా గట్టిగానే పెరుగుతున్నాయి అన్నమాట. సో ఈ సినిమాకి లియోన్ జేమ్స్ గారు అయితే మ్యూజిక్ అందిస్తున్నారు కాబట్టి సో ఆయన సంగీతం ఎలా ఉంది అనేది లాస్ట్ టైం మనకి సో పాగల్ సినిమాలో కూడా చూసామండి. సో ఇది మ్యాటర్ ఎవరెవరైతే సాంగ్కి సంబంధించి సో ఏం ఫీల్ అవుతున్నారనేది కింద కామెంట్ సెక్షన్ తీయండి. సో యాజ్ యూజువల్గా మనకి సుధీర్ అన్న గోడ్ సినిమా ద్వారా మరొక హిట్ కొట్టాలని చెప్పేసి కోరుకుందాం. సో లాస్ట్ టైం మనకి గాలోడ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో సో దానికి డబుల్ ఇంతలుగా హిట్ కావాలని చెప్పేసి కోరుకుందాం. సో కాలింగ్ శాస్త్ర కొంచెం నిరాశ చెందినప్పటికీ కూడా గోడ్ సినిమా ద్వారా మళ్ళీ కంబ్యాక్ చేయాలని చెప్పేసి కోరుకుందాం. జై హింద్.